నేడు బక్రీద్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు ముస్లిం సోదరులు. కామారెడ్డి జిల్లా ఆర్డీఓ కార్యాలయం వద్ద గల ఈదాలో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసి అలై బలై చేసుకున్నారు. బక్రీద్ ప్రార్థనలు ముగించుకుని వచ్చిన కాంగ్రెస్ మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు ముజిబుద్దీన్కు, ముస్లిం సోదరులకు ఆర్డీఓ కార్యాలయం వద్ద అడిషనల్ ఎస్పీ అనోన్య, డిఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐలు రామకృష్ణ, రాజశేఖరులు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి తీయటి పాయసం తినిపించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ, తెలంగాణ రాష్ట్ర సమితి మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ముజిబుద్దీన్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశామని వారు తెలిపారు. मुसलमानों के बीच में ईद जुहा की नमाज़ अदा की गई है और आज के दिन दुआ भी की गई है कि अच्छी बारिश हो और मुल्क हिंदुस्तान में अमन और चैन से हिंदू मुस्लिम भाई सब मिलजुल कर रहें, मुल्क को तरक्की दें. लेकिन इसके साथ साथ आज एक रिजोल्यूशन भी मूव करें. फर्स्ट टाइम कामारेड्डी की तारीख में ఈ రోజు ఒక రిజల్యూషన్ కూడా మూవ్ చేస్తున్నారు. ఏంటంటే మొన్న 370 Act 35A కింద కశ్మీర్కు సపరేట్ స్టేట్కు తీసుకుపోయి యూటీలో కలిపినారు. కశ్మీర్ అండ్ జమ్మూ ఒక పార్ట్, అండ్ లద్దాఖ్ ఒక పార్ట్. దానికి మాకేమీ అభ్యంతరం లేదు. కానీ దాని తర్వాత హర్యానా చీఫ్ మినిస్టర్ ఖత్తర్ గారు మాట్లాడుతూ, మీరు ఇక కశ్మీర్లో పోయి కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోండి, ఎర్రగా ఉంటారు అని చెప్పి ఇంకా కొన్ని వర్డ్స్ అన్నారు. అది అన్పార్లమెంట్గా ఉన్నారు, తీసుకురమ్మన్నారు. చాలా బాధాకరంగా ఉంది. మనం అంటున్నాం కశ్మీర్ భారత్ ఒక అంగం ఉంది, మా పార్ట్ ఉన్నది. కానీ మన ఒక ముఖ్యమంత్రిగా, నేబర్ ముఖ్యమంత్రిగా అట్లా కశ్మీరీ లేడీస్ను మీరు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొచ్చుకోండి అని చెప్పడం, అది రాంగ్ సంకేతాలు పోతున్నాయి. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మేము డిమాండ్ చేస్తున్నాము. మీరే అన్నారు కశ్మీరీ వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, కశ్మీర్ మన అంగుంది, మన భాగం ఉంది, మన దేశ ఒక పౌరులు ఉన్నారు అని అన్న తర్వాత మీ మాటకే రెస్పెక్ట్ ఇవ్వకుండా హర్యానా ముఖ్యమంత్రి ఏదన్నాడు దాని మీద మీరు సీరియస్ యాక్షన్ తీసుకొని మీ మాటల్లో మీ చర్యలో డిఫరెన్స్ లేదు అని చూపించే ఈ అవకాశం ఉంది అని మన నరేంద్ర మోదీ గారితో కామారెడ్డి ముస్లిమ్స్ అందరూ డిమాండ్ చేస్తున్నారు.